హాయ్ గైస్, వెల్కమ్ టు 100 డే ఛాలెంజ్ డే 22. సో ఫోర్త్ వీక్లోకి ఎంటర్ అయ్యాం. సో దీనిలో ఫస్ట్ వేరియేషన్ వచ్చి బర్పీస్, రెగ్యులర్ బర్పీస్, అండ్ సెకండ్ వేరియేషన్ స్టెప్ అప్స్, అండ్ థర్డ్ వేరియేషన్ ప్లయో జంప్స్, అండ్ ఫోర్త్ వేరియేషన్ యాగిలిటీ ల్యాడర్, లైక్ ఇది కొత్త వేరియేషన్. అండ్ ఫిఫ్త్ వేరియేషన్ ఈజ్ షోల్డర్ మిలిటరీ ప్రెస్ ఫర్ షోల్డర్ మజిల్ గ్రూప్స్, అండ్ సిక్స్త్ వేరియేషన్ ఈజ్ అప్రైట్ రోస్ ఫర్ ట్రాప్స్ అండ్ డెల్టాయిడ్ మజిల్ గ్రూప్స్. విల్ స్టార్ట్ విత్ బర్పీస్. రిలాక్స్, ఓకే. 30 సెకండ్స్ రికవరీ అండ్ టేక్ ద స్టెప్. ద సెకండ్ వేరియేషన్ స్టెప్ అప్స్. వన్ రిలాక్స్, దెన్ 30 సెకండ్స్ రికవరీ. ద థర్డ్ వేరియేషన్ ఈజ్ ప్లయో జంప్స్. ద ఫోర్త్ వేరియేషన్ యాగిలిటీ ల్యాడర్. One, relax. It's compound movement, shoulder military press. Relax. The last variation is upright rows with the same dumbbells. Okay, 30 seconds recovery. Deep breathe. టిప్ ఆఫ్ ద డే ఏంటంటే, హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అందరూ, నాకు చాలా టెన్షన్స్ ఉంటాయి అందుకే హెయిర్ ఫాల్ అవుతుంది, లేకపోతే బాగా స్ట్రెస్ ఎక్కువైంది అనుకుంటుంది. ద ఫస్ట్ ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ. ఈ విటమిన్ ఈ అండ్ విటమిన్ బి డెఫిషియన్సీ ఉంటే కనుక హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ బాడీ డిహైడ్రేట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏ పని అయినా కొంచెం తక్కువగా ఆలోచిస్తే కనుక స్ట్రెస్ అనేది తగ్గుద్ది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ డైట్ లేకపోవడం, టైం టు టైం మీల్ తీసుకోకపోవడం, అండ్ ప్రోటీన్ కంటెంట్ అనేది మనం తీసుకునే ఫుడ్లో తక్కువ ఉండడం. హైపర్ థైరాయిడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. విటమిన్ ఈ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, అలాగే విటమిన్ బి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జ్యూస్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఒకవేళ ఇవి మిస్ అయినా అది కాంపన్సేట్ చేస్తుంది కాబట్టి. సీ యూ టుమారో. బీ ఫిట్ అండ్ బీ హెల్దీ.